వెల్కమ్ బ్యాక్. మంత్రి రోచా మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ తిరిగి ఏపీ వైపు చూస్తున్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు, చేస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వాటిని వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని పరుగులు తీస్తున్నారు. అది చూసి సిగ్గుపడండి టీడీపీ వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే డీబీటీ ద్వారా 165,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, పార్టీలు చూడకుండా పేదవాడు లబ్ధిదారుడైతే చాలు అన్నట్టుగా డైరెక్ట్గా బెనిఫిషియరీకి వెళ్ళే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందిస్తుంటే అసలు సంక్షేమమే లేదంటున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వైఎస్ఆర్ చేయుత ఏంటి, అమ్మఒడి ఏంటి, వైఎస్ఆర్ ఆసరా ఏంటి, 32 లక్షల ఇళ్ల పట్టాలేంటి, 28 లక్షల ఇల్లేంటి, విద్యా దీవెన ఏంటి, విద్యా వసతి దీవెన ఏంటి, ఇవన్నీ సంక్షేమం కాదా నేను అడుగుతున్నాను. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అన్యాయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. చరిత్రలో మొదటిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అగ్రస్థానాన్ని ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ప్రజలు తెలుసుకోవాలి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 28 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తున్నాం. బీసీల సంక్షేమం కోసం 78,818 కోట్లు ఇచ్చాం. ఎస్సీల సంక్షేమం కోసం 26,720 కోట్లు ఇచ్చాం. ఎస్టీలకు సంబంధించి 8,371 కోట్లు ఇచ్చాం. అలాగే మైనార్టీలకి సంక్షేమం కోసం 6,626 కోట్లని వెచ్చించడం జరిగింది. అలాగే కాపులకి 16,544 కోట్ల రూపాయలని మరి ఖర్చు చేయడం జరిగింది.